వెల్కమ్ టు ఐడ్రీమ్. సైబరాబాద్లో నర్సింగ్ పోలీస్ స్టేషన్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. జానీ మాస్టర్పై ఫిర్యాదు అందుకున్న నర్సింగ్ పోలీసులు అతను అరెస్ట్ చేసి జైలుకు పంపి తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిద్దాం అనుకునే సమయంలో మరో ఫిర్యాదు వచ్చి పడింది. ఈసారి యూట్యూబర్ హర్షపై కంప్లైంట్ వచ్చింది. బిగ్ బాస్లో పాల్గొన్న ఓ అమ్మాయి హర్షపై కంప్లైంట్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని, తనతో సినిమా తీస్తానంటూ మోసం చేసి తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకోవడమే కాకుండా తనని అత్యాచారం జరిపాడంటూ ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు వెంటనే బుక్ చేసిన నర్సింగ్ పోలీసులు హర్ష కోసం వేట మొదలుపెట్టారు. హర్షకి నోటీస్ ఇచ్చే పనిలో పడ్డారు. కంప్లైంట్ ప్రకారం తీసుకుంటే హర్షపైతో పాటు హర్ష తండ్రిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అందులో 376 అంటే అత్యాచారంతో పాటు 376N అదేవిధంగా 354 మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు హర్ష కోసం వేటాడుతూనే మరోవైపు బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కేసు నమోదైన వెంటనే ఐడ్రీమ్ హర్ష కోసం ప్రయత్నం చేసింది. హర్ష కోసం ప్రయత్నం చేసిన సమయంలోనే హర్ష అనుచరులు కొంతమంది ఒక ఆడియో క్లిప్ని విడుదల చేశారు మీడియాకి. అందులో చాలా స్పష్టంగా వినిపిస్తుంది బాధితురాలకి, అదేవిధంగా హర్షకి మధ్యన ఉన్న సంభాషణ ఆడియో టేప్లో ఉంది. ఇదంతా కూడా కేవలం కుట్రపూర్వకంగానే అమ్మాయి చేసిందంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే అందులో ఉన్నది ఆడియో ఏముంది, వాళ్ళిద్దరి మధ్య నిజంగా జరిగిన సంభాషణ ఏముందన్న విషయాన్ని ఒక్కసారి మనం విందాం. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యూఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యూర్ లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా మరి ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షసే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లెక్క తయారు అయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షసే మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరు విశ్వామిత్రు ఏంటి ఏంటి గోవాలా వయసు పోతుంది అవును మరి యూఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్ మై ఫేస్ సంవత్సరం ఇలా అని పోతుంది అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాయి అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యూనో స్టార్ట్ ఫీలింగ్ రంచి స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడ నుంచి వస్తుంది దానికి కౌగిలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो ఒకవేళ నాకు తప్పు ఆలోచన ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్క డౌతులోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎక్కడ ఉంటాడు
నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్. విచ్ అ మిస్టేక్ ఐ మేడ్ వెన్ యూ సెడ్ యూ నెవర్ హ్యాడ్ లవ్, ఐ హ్యాడ్ టు స్టాప్ దేర్. ఐ డి నాట్ స్టాప్ దేర్ ఇట్ ఎండ్ ఆన్ నో లవ్ ఓన్లీ ఇట్ ఎండ్. ఇదేంటి? కాదు కాదు, ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. దాదాపు 3.5 నిమిషాలు మా జరిగిన ఈ సంభాషణ జనవరిలో జరిగినట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ ఆడియోలో ఉన్నది బాధితురాలు వాయిసా లేదు, కావాలని మ్యానిపులేట్ చేయడానికి వీలేమని కుట్ర పన్నారనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఆడియో టేప్ని నార్సింగ్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్కి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇది చూస్తుంటే నార్సింగ్ పోలీసులకి ఉక్కిరి బిక్కిరే పని కనిపిస్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ కేసు, మరోవైపు హర్ష కేసు. ఈ 2 సెలబ్రిటీ కేసులను దర్యాప్తు చేయడంలో నార్సింగ్ పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.